ఓం ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ గురుశుక్రషనిభ్యేకేతవే నమ వాగర్ధ సంవృత వాగర్ధప్రతిపత్త జగదరౌ వందే పార్వతీ పరమేశ్వర ఆదిత్యానవగ్రహదేవతరబ్రహ్మణే నమో నమ శివాయ గురవే నమ ప్రేక్షకులందరికీ కూడా శుభస్వాగతం నేను మీ శర్మ ప్రతి మాసం కూడా తెలుసుకుంటూ వస్తున్నటువంటి మాస ఫలితాల కార్యక్రమంలో కూడాను ఈ నెల అనగా జూలై నెల రెండు వేల ఇరవై మూడు యొక్క రాశి ఫలితాల గురించి మనం ఈ యొక్క వీడియోలో మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ఈ మాసంలో మీకు ఏ విధమైనటువంటి శుభయోగాలు యోగించబోతున్నాయో ఏ విధమైనటువంటి గ్రహస్థితి ఉన్నదో దాని రీత్యా మీరు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు చేసుకోవాల్సినటువంటి పరిష్కార మార్గాల గురించి సవిస్తరంగా మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ముందుగా ఈ నెల గ్రహస్థితిని మనం గమనించుకుంటే కనుకను గురు గురురాహులు ఇద్దరు కూడా కలిసి ఉండడం వల్లను గత ఏప్రిల్ నుంచి కూడాను గురుచండాల యోగం అనేటువంటిది యోగించి ఉన్నది మిథునంలోనూ రవి బుధల యొక్క కలియుగా బుధాదిత్య యోగం అనేటువంటిది కనపడుతూ ఉన్నది కర్కాటక రాశిలోనూ శుక్రగ్రహ సంచారం అనేటువంటి జరుగుతున్నది సింహంలో కుజగ్రహ సంచారము తులారాశియందు కేతుగ్రహ సంచారము ధనస్సు రాశి ఎందు చంద్రగ్రహ సంచారము అదేవిధంగా చూసుకుంటే కనుక కుంభరాశిలోను శనిగ్రహ వక్రీభావ సంచారం ఈ యొక్క సంచార ఫలితాల వల్లనూ కూడాను ఈ నెలలో మీ రాశి వారికి కలగబోయేటువంటి శుభ అశుభయోగాలు ఎలా యోగించబోతున్నాయో ఈ వీడియోలో మనం మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం మేషరాశి వారికి ఈ జూలై నెల రెండు వేల ఇరవై మూడు యొక్క రాశి ఫలితాలు మనం గమనించుకుంటే కనుక ముఖ్యంగా వీళ్ళ యొక్క జన్మజాతికంలో మనం మాట్లాడుకోవాల్సినటువంటి విషయము గత ఏప్రిల్ నెల నుంచి కూడా వీరు అనుభవిస్తున్నటువంటి గురుచండాల యోగ ప్రభావం ఈ గురుచండాల యోగ ప్రభావం వల్లను వృత్తిపరంగాను వ్యవహారపరంగా వీళ్ళలో ఇప్పటికే ఒత్తిడి మొదలై ఉంటుంది అలాగే ఆరోగ్యం కూడాను నిలకడగా ఉండకపోవడము స్వల్ప అనారోగ్య సమస్యలు అనారోగ్య చికాకులు అని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి ఈ రకమైనటువంటి గ్రహస్థితితోటి ఈ జూలై నెల యొక్క ప్రభావము ఎలా ఉన్నది వీరి మీద అనేటువంటి విషయాన్ని మనం గమనించుకుంటే కనుక ముఖ్యంగా గ్రహస్థితి రీత్యాను వీళ్ళకి లగ్నంలో జన్మస్థానంలోనూ యొక్క గురుచండాల యోగం అనేటువంటి జోగించి ఉండడం అనేటువంటిది ప్రధాన అంశంగా మనం మాట్లాడుకోవాలి సప్తమంలో కేతుగ్రహ సంచారం కూడాను ఇక్కడ విశేషంగా కనపడుతున్నది అదేవిధంగా చూసుకుంటే గనక చతుర్థంలో శుక్రగ్రహ సంచారం ఈ నెలలో విశేషంగా వీరి యొక్క జన్మజాతకంలో మనకు కనపడుతున్నటువంటి ఈ యొక్క శుక్రగ్రహ సంచార ఫలితం వల్లను కుటుంబ వ్యవస్థ మీద వృత్తి వ్యవస్థ మీద కొన్ని మంచి మార్పులు జరగబోతున్నాయని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి అదేవిధంగా చూసుకుంటే కనుక పదకొండవ ఇంట్లో నుంచి శని వక్రీభావ దృష్టి కూడాను వీరి యొక్క జన్మజాతకం మీద ఉన్నది కాబట్టి కొన్ని అడ్డంకులు కూడాను ఉండబోతున్నాయి అవి ఏ విధంగా ఉండబోతున్నాయి అంటే కనుకను ముఖ్యంగా చూసుకుంటే వృత్తిపరంగా వీరికి అనేకమైనటువంటి ఇబ్బందులు అంటే మీ అంచనాలు ఒక విధంగా ఉంటే కనుక జరుగుతున్నటువంటి పరిస్థితులు ఒక విధంగా మీకు ఇప్పటికే కొనసాగుతున్నటువంటి విధానం అయితే వృత్తిపరంగా ఉద్యోగపరంగా ఏంటంటే కనుకను ఇన్ని రోజుల నుంచి మీరు ఏదైతే కనుక అభివృద్ధిని కోరుకుంటున్నారో అది ఇంకొన్ని రోజులు వాయిదా పడేటువంటి సూచనలు అయితే కనుక సుస్పష్టంగా కనబడుతున్నాయి ఎందుకంటే మొన్న జూన్ పదిహేడవ తారీఖు నుంచి పదకొండో ఇంట్లో ఇన్ని రోజులు కూడా యోగించి ఉన్నటువంటి శని ప్రభావం అనేటువంటిది వక్రీభావం శని వక్రించి ఉండడం వల్ల కూడాను ఆ యొక్క శని శుభ ఫలితం కూడాను తగ్గిపోయింది కానీ వృత్తిపరంగా ఉద్యోగపరంగా కావాల్సినటువంటి లావాదేవీలు కానీ లాభాలు కానీ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చాలా సుస్పష్టంగా మీకు యోగించబోతున్నాయని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి అదేవిధంగా చూసుకుంటే కనుకను ప్రధానంగా మీ యొక్క మూడవ ఇంటను సూర్యగ్రహ సంచారము బుధగ్రహంతో జరిగి ఉండడం వల్లను అనుకూలమైనటువంటి పరిస్థితులు అయితే కనుకను మొదటి పదిహేను రోజులు మాత్రము మీ యొక్క జన్మజాతక పరంగా ఉండబోతున్నాయని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి అలాగే ఆ యొక్క స్థానాధిపతి అయినటువంటి బుధుడుతోటి సూర్యగ్రహం కలిసి ఉండడం ఒక ఎత్తు అయితే కనుక వీరి యొక్క ఇద్దరి సంయోగాన్ని జ్యోతిష్య శాస్త్రంలో బుధాదిత్య యోగము అంటారన్నమాట ఈ యొక్క బుధాదిత్య యోగం వల్లనూ ఈ యొక్క సందర్భంలోను ఈ రాశి వారికి ఏంటంటే కనుకను అన్నదమ్ములతో కలిసి చేస్తున్నటువంటి వృత్తి వ్యాపారాలు కానీ పార్ట్నర్షిప్ వ్యాపారం కానీ ఏదైతే ఉన్నదో అది మంచి లాభాలను తెచ్చిపెడుతుందండి అలాగే మీ అన్నదమ్ములందరూ కూడా కలిసి ఎక్కడైతే కనుక పెట్టుబడులు పెట్టి ఉన్నారో లేకపోతే కనుక అక్క చెల్లెళ్ళళ్ళళ్ళు కానీ ఎవరైతే కనుక మీ తోపుటోలతోటి మీరు చేస్తున్నటువంటి లావాదేవీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ నెలలో చాలా మంచిగా మీకు లాభాలు తెచ్చిపెట్టేటువంటి సంకేతాలు అయితే కనుక సుస్పష్టంగా ఇక్కడ కనపడుతుందండి అదేవిధంగా చూసుకుంటే కనుకను విదేశీ వ్యాపారము అలాగే విదేశీ ఉద్యోగ కంపెనీలలో ఎవరైతే కనుకను పనిచేస్తూ ఉన్నారో వారి మీద ఒత్తిడి పెరిగేటువంటి సూచనలు మాత్రము సుస్పష్టంగా కనపడుతుందండి వ్యాపారస్తులకు కూడాను ఏంటంటే కనుకను ఆర్థిక లావాదేవీల విషయంలో మాత్రము నిదానంగా కొనసాగుతుంటే కొన్ని కొన్ని సందర్భాల్లో ఏంటంటే కనుక మీ డబ్బు ఆగిపోయేటువంటి సూచనలు కూడా కనపడుతున్నాయి పెద్ద పెద్ద పెట్టుబడులు పెట్టడానికి ఈ నెల అంత అనుకూలమైనటువంటి విషయం కాదు అని చెప్పేసి బాగా గుర్తుంచుకోండి అలాగే విదేశీ ప్రయాణం కానీ విదేశీ విద్యా విషయంలో ప్రయత్నం చేస్తున్నటువంటి వారు కూడా మొదటి పదిహేను రోజులు వాయిదా వేసుకోవడమే మంచిది అని చెప్పేసి ఇక్కడ సూచించేటువంటి విషయము అయిన తర్వాత ప్రధానంగా ఇక్కడ విద్యా విషయంలోనూ మనం మాట్లాడుకుంటే కనుకను విద్యార్థులకు ఈ యొక్క సమయంలో ఎందుకంటే కనుకను ఏకాగ్రత లోభిస్తుందండి గురురాహులు యొక్క ఇద్దరి కలయిక వల్లనూ విద్య మీద శ్రద్ధ పెట్టలేక ఇతరత్ర విషయాల మీద యాపకాలు పెరుగుతూ ఉంటాయి అదే విధంగా చూసుకుంటే కనుకను విద్యార్థులకు పోటీ రంగ పరీక్షల్లో కూడాను మీరు అనుకున్నటువంటి స్థాయి ప్రతిఫలాలైతే కనుక మీకు దక్కవు అని చెప్పేసి మనకి ఇక్కడ సుస్పష్టంగా మాట్లాడాలి ఈ సమయంలో ఏంటంటే కనుకను విదేశీ విద్య గురించి వీసా ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటున్నటువంటి వారికి మాత్రము కొంతమేరకు నిరాశ కలిగేటువంటి సూచనలు అయితే కనుక సుస్పష్టంగా కనపడుతున్నాయండి ఎక్కువగా డబ్బుని ఖర్చు చేసి మీ పనులన్నీ కూడా ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి పరిస్థితి అయితే కనుక ఇక్కడ మన ముందైతే కనుక కనపడుతున్నది అలాగే చూసుకుంటే కనుక కుటుంబ వ్యవహార విషయాలు మనం గమనించుకుంటే కనుక మేషరాశి వారికి కుటుంబ సౌఖ్యతలో కొంత మేరకు లోభించి ఉన్నది ఎందుకంటే గురుచందాల యొక్క ప్రభావం అనేటువంటి వల్ల పాత గొడవలన్నీ కూడా తలెత్తడము కోర్టు సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి మరింత క్లిష్టతరంగా మారిపోతూ ఉండడము చిన్న చిన్న గొడవలు కాస్త అనుకోనటువంటి స్థితిలో పెద్దగా మారడం ఇవన్నీ కూడా ఇప్పటికే జరిగి ఉన్నాయి అవన్నీ కూడాను కొంత మేరకు మరింత తీవ్ర స్థాయికి ఈ యొక్క నెలలో వెళ్ళేటువంటి సూచనలు అయితే కనుక సుస్పష్టంగా కనపడుతుందండి ముఖ్యంగా చెప్పాలంటే కనుక మీ ఇంట్లో ఉన్నటువంటి పెద్దవారి యొక్క విషయంలోనూ చాలా జాగ్రత్తగా ఉండాలి మీ యొక్క అన్నదమ్ముల మధ్యను ఉన్నటువంటి గొడవలు అయితే కనుక ఈ యొక్క మాసంలోనూ సర్దుబాటు అయ్యేటువంటి సూచనలు అయితే కనుక సుస్పష్టంగా కనబడుతున్నాయి స్నేహాభావంతో ప్రతి వాళ్ళతో కూడాను మెదిలేటువంటి ప్రయత్నాన్ని చేయండి అదేవిధంగా సామరస్యంగానే ప్రతి వ్యవహారాన్ని కూడా ముగించుకునేటువంటి ప్రయత్నాన్ని చేయడం చాలా మంచిది అన్నదమ్ముల మధ్య ఆస్తి వివాదాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడాను ఒక కొలిక్కు వస్తాయి మీకే అనుకూలంగా ఆ యొక్క ప్రతిఫలాలన్నీ కూడా దక్కేటువంటి సూచనలు కనబడుతున్నాయి అదేవిధంగా చూసుకుంటే స్థానంలోనూ శుక్రగ్రహ సంచారం వల్ల కూడాను మీ భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి ఎడముఖం పెడముఖం పరిస్థితి ఏదైతే ఉందో అది కూడా సర్దుబాట అయ్యేసి ఇద్దరి మధ్య కూడా అన్యోన్యత ప్రేమాభావం పెరిగేటువంటి సూచనలు కనపడుతున్నాయి పంచమంలో శుక్రగ్రహ యొక్క కుజగ్రహ సంచారం జరుగుతూ ఉండడం వల్లనూ ప్రేమ జీవితంలోనూ కొంతమేరకు ఉద్రిక్తమైనటువంటి పరిస్థితులు మాట పట్టింపులు వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి కానీ మొదటి పదిహేను రోజులు మాత్రం ఈ యొక్క ప్రభావం ఉంటుంది తరువాత చాలా అనుకూలమైనటువంటి కాలం ఉంటుంది ఎందుకంటే శుక్రగ్రహ సంచారం జరిగిన తర్వాత ఇద్దరి మధ్య కూడాను ప్రేమ అంతా కూడా చాలా చక్కగా ఉండబోతుంది ఇద్దరు కూడా ఆహ్లాదకరమైనటువంటి జీవితాన్ని కూడాను కొనసాగించేటువంటి శుభకాలమైతే కనుక అక్కడ సుస్పష్టంగా కనపడుతుంది ఇక ఆర్థిక వ్యవస్థను మనం గమనించుకుంటే కనుకను ఈ యొక్క మేషరాశి వారికి ఆర్థిక లాభాదేవీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడాను కొంత నిదానంగా కొనసాగినప్పటికి కూడాను ఈ యొక్క మాసాంతం లోపల మాత్రం మంచి ప్రతిఫలాలు అయితే కనుక మీ చేతికి అందుతాయి కానీ చేతికి అందినటువంటి డబ్బు ఏదో రకమైనటువంటి ఆకస్మికమైనటువంటి ఖర్చు వల్ల అంటే రూపాయితో అయిపోయేటువంటి పని కూడా ఐదు రూపాయలు ఖర్చు పెట్టాల్సినటువంటి స్థితి అయితే కనుక ఉన్నది డబ్బు వస్తుంటుంది ఎటుపోతుందో అర్థం కాదు ఈ రకమైనటువంటి ఆర్థిక స్థితి అయితే కనుక మేషరాశి వారి యొక్క జీవనంలోని ఈ యొక్క నెలలో ఉంటుంది కానీ ఏవేవైతే కనుక మీరు అనుకున్నటువంటి గోల్స్ పరంగా ఉన్నటువంటి అడ్డంకులు ఉన్నాయో అవన్నీ కూడా నెల మొదట్లో ఇబ్బంది పెట్టినప్పటికి కూడాను మాసాంతంలో మాత్రము మీకు అనుకూలమైనటువంటి ఫలితాలను కలగజేస్తుంది ఇక ఆరోగ్య స్థితిని మనం ప్రత్యేకంగా గమనిస్తే కనుకను నిలకడగా ఉంటుందండి కానీ స్ట్రెస్ని ఎక్కువగా తీసుకుంటారు ఈ యొక్క సమయంలోనూ ఎక్కువగా దూరపు యొక్క ఆలోచనలు ఎక్కువగా ఉండవు ఎక్కువగా ఓవర్ థింకింగ్ చేస్తుంటారు అవి మినహాయిస్తే కనుక ఏవో చిరు అనారోగ్య సమస్యలే తప్ప పెద్ద అనారోగ్య ఇబ్బందులు అయితే కనుక ఉండవు కానీ ఇంట్లో పెద్దవాళ్ళకి మాత్రం శస్త్రచికిత్స విషయంలో మాత్రం కొంత మేరకు డబ్బు ఖర్చు వాటి సూచనలు మాత్రం ఇక్కడ సుస్పష్టంగా కనపడుతుంది ఈ యొక్క సమయంలోనూ వ్యాపారస్తులకు కొంత మేరకు అనుకూలమైనటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి ఉద్యోగస్తులకు మాత్రం ఒత్తిడితో కూడినటువంటి విజయం అయితే కనుక ఈ మాసంలో ఉండబోతుందని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి ఈ యొక్క సమయంలో ఏంటంటే కనుక విశేషంగా శివారాధనను కానీ ఈ యొక్క మాసంలోను లేదంటే కనుకను దత్తాత్రేయ స్వామి వారి యొక్క ఆరాధన కానీ అమ్మవారి ఆరాధన కానీ చేయడం అనేటువంటిది విశేషమైనటువంటి ఫలితాలను కలగజేస్తుందండి మేషరాశి వారికి ముఖ్యంగా చెప్పాలంటే కనుక గురుచండాల దోష ప్రభావం అనేటువంటిది రేపు నవంబర్ వరకు ఈ యొక్క శని వక్రీభావ ప్రభావం కూడాను కొంతమేరకు ఉన్నది కాబట్టి ఎక్కువగా శివారాధన చేయడం అనేటువంటి చాలా మంచిది అదేవిధంగా ఓం శివాయ అనేటువంటి శివ పంచాక్షరి మహిమాన్విత మంత్రాన్ని అరణిత్యము కూడా చాంటింగ్ చేస్తూ ఉండడం కూడా చాలా విశేషమండి వీలైతే కనుకను ఒక ఆదివారం నాడు కానీ లేకపోతే మంగళవారం నాడు కానీ మీ దగ్గరలో ఉన్నటువంటి శివాలయంలో నవగ్రహాలకు ప్రదక్షిణాలు చేసి కేజింబాబు మినుమలను అదేవిధంగా శనగలను నువ్వులను దానం దానమివ్వడము గోవుకి గ్రాసాన్ని సమర్పించడం వల్ల కూడాను గ్రహ ప్రభావాలు తగ్గుముఖం బట్టి సకల విధమైనటువంటి శుభాలు మీకు చేకూరుతాయి ఈ రాశివారు పై తెలిపినటువంటి చిన్నపాటి జాగ్రత్తలు వహించుకుంటూ చెప్పినటువంటి దైవారాధనను గ్రహారాధనను తగినటువంటి దానకర్మలను ఆచరించుకుంటూ ఈ మాసంలో కలగబోయేటువంటి గ్రహాల వల్ల కలిగేటువంటి ఇబ్బందులు ప్రతిబంధకాలన్నీ కూడా అధిగమించి మీ మీ యొక్క జీవితాల్లో మీరు సంకల్పం చేసుకున్నటువంటి సంకల్ప సిద్ధిని సంపూర్ణత గావించుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా ఆ యొక్క ఉమాశంకరుని ప్రార్థన చేసుకుంటూ స్వస్తి సర్వే జనా సుఖినోభవంతు లోకా సమస్తా సుఖినోభవంతు మీలో ఎవరికన్నా మీ యొక్క పర్సనల్ జాతకం తెలుసుకోవాలని ఉంటే కనుక కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్ని సంప్రదించడం వల్ల నా యొక్క అపాయింట్మెంట్ మీకు దొరుకుతుంది తద్వారా మీ యొక్క జాతక పరిశీలన చేసి మీ యొక్క జాతకంలో ఉన్నటువంటి దోష నివృత్తికి పరిష్కార మార్గాన్ని నేను చూపెట్టగలుగుతాను